మాయావతి గారి ఇన్సిడెంట్ చెప్తున్నాను, ఉద్ధవ్ థాకరే మీరు ఒక జనరల్ గా ఒక క్వశ్చన్ వేసి ఇప్పుడు మీరు పలానా ఈ రకంగా అన్నారు అని అంటే మీరు ఆధారాలు చూపించండి, ఆధారాలు కానీ చూపిస్తే అలాంటివి అనడం తప్పైతే తప్పననే చెప్తాను నేను. మీరు ఆధారాలు లేకుండా ఊరికే జనరల్ గా ఒక ప్రశ్న ఇస్తే నేను దానికి సమాధానం, హైపోథెటికల్ క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ చేయలేను. మీరు చెప్పండి, టీడీపీ ఆరోపణలను మీరు అడగండి, ఏ రోజు అన్నారు, ఎప్పుడు అన్నారు, ఏ సందర్భంలో అన్నారు, ఏ రకమైనటువంటి లాంగ్వేజ్ వాడారు, మీరు అడగండి, దానికి నేను జవాబు చెప్తాను. ఒక్కసారి మీకు అందరికీ కానీ టైం ఉంటే మన ద గ్రేట్ పర్సన్ పట్టాభి ఏమన్నాడు అన్నటువంటిది ఒక్కసారి మీరే చూడండి. ఇతను ఇంకొక విషయం కూడా మీ అందరికీ కూడా చెప్పాలి, పట్టాభి అన్నటువంటి వ్యక్తి మాల్దీవ్స్కి వెళ్ళిపోయాడు. ఎందుకు? చంద్రబాబు నాయుడు వెళ్ళిపోమని చెప్పలా, తనకై తాను పారిపోయాడు. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు ఎంత స్వార్థపరుడంటే రేపు పట్టాభిని ఏదైనా భౌతికంగా అతనికి ఏదైనా ద్రోహం చేసి పట్టాభిని భౌతికంగా ఎలిమినేట్ చేసి దాన్ని వైఎస్ఆర్సీపీ మీద రుద్దగలిగినటువంటి చాకచక్యం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. గతంలో అతని బ్యాక్గ్రౌండ్ హిస్టరీ చూసుకుంటే చంద్రబాబు నాయుడు హిస్టరీ మోసం, దగ అన్నటువంటిది అతనికి వెన్నతో పెట్టిన విద్య, పుట్టుకతో వచ్చినటువంటి అలవాటు. అందుకే పట్టాభి భయపడి మాల్దీవ్స్కి వెళ్ళి దాక్కున్నాడు. ఈరోజు వైఎస్ఆర్సీపీకి భయపడి కాదు, చంద్రబాబుకు భయపడి ఎక్కడ తన ప్రాణహాని కలుగుతుందో అని అన్నటువంటి ఉద్దేశంతో తను విదేశాలకు పారిపోయాడు. ఇప్పుడు చూడండి ఏమన్నాడు అన్నటువంటి విషయం. ఒక దత్తమ్మలాగా ఒక చోటలాగా తాడేపల్లి కాలేశ్వరం వచ్చే నోటీసులు